नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ नेनु अनुषा मुंदुगा हेडलाइंस चूद्दाम करीमनगर जिल्ला हुजूराबाद नियोजकवर्गम इल्लंतकुंट मंडलम एमपीडीओ कार्यालयम एदुट सम्मे शिबिरान्नि संदर्शिंचिन तेलंगाणा रैतु संघं जिल्ला कमिटी सभ्युलु चेल्पूरी रामुलु ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి గురుకుంట్ల బాబు కొత్తూరి మల్లయ్య గాదసిరి సంపత్ రామాంచ రాజేందర్ కొత్తూరి కుమార్ శ్రీకాంత్ ఐలయ్య రాజయ్య మల్లేశం సదయ్య సాంబయ్య కొమరయ్య వీరితో పాటు గ్రామాల కార్మికులు పాల్గొన్నారు జీపీ కార్మికులు సమయేస్తున్నారు గత 6 రోజుల కనుండి సమయకుండా సాగుతుంది గ్రామాలలో అవరుది కుంటుపడుతుంది బోరీలు గాని అని కంపుకొట్టే పరిస్థితి వస్తుంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్చలో పిలిచి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం గ్రామ పంచాయతీ కార్మికులకు తెలంగాణ రైతు సంఘం పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళ కనీస వేతనం 19,500 రూపాయలు కావాలని చెప్పి ధర్నా చేస్తున్నారు ఇది తెలంగాణ రాకముందుకు ఇది అన్నీ చేస్తామని చెప్పిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత మల్టీపర్పస్ విధానం అని చెప్పి కార్మికులను సాకిరి చేపించుకుంటూ వాళ్లకు 3 నెలలకోసారి 4 నెలలకోసారి జీతాలు వచ్చే పరిస్థితి ఉంది ప్రతి నెల ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ రకంగా అయితే పడుతుందో జీతం ప్రతి నెల అదే రకంగా జీతాలు పడాలని చెప్పి మీ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకు 3 జాతల బట్టలు సబ్బులు ప్రతిరోజు వాళ్ళకు ఇది డస్ట్ ఇట్లా రోగాలు రాకుండా బెల్లం నూనె కొబ్బరి నూనెలు ఇవన్నీ సమకూర్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కొన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచులు కానీ కార్యదర్శులు కానీ సిబ్బందిని బెదిరింపులకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వారికి సుతం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇలాంటి భయభ్రాంతులకు గురి చేయద్దు వాళ్ళ న్యాయమైన డిమాండ్లకే వాళ్ళు చేస్తున్నారు తప్పితే గుంతమ్మ కోరికలు కోరతలేరని చెప్పి ఈ సందర్భంగా మీ ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం నా పేరు రాములు తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు